ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం కేసీఆర్ విద్యా దీవెన నగదు పథకం నేరుగా కాలేజీకి చేరాలన్న హైకోర్టు టీఎస్ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టెక్కిస్తానన్న వీసీ సజ్జనర్ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో బడిపాట పట్టిన విద్యార్థులు హుజూరాబాద్ ప్రజలు అమ్ముడు కోరన్న ఈటల ట్రాఫిక్ చలాన్లపై 50% డిస్కౌంట్ అన్న ప్రభుత్వం తెలంగాణను అవినీతి పాలన నుండి మారుస్తానన్న బీజేపీ క్వశ్చన్ టైమ్ లో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడి ఎలాంటి ఆధారాలు సమర్పించిందనేది సర్వత్రా ఇంట్రెస్ట్ గా మారింది. దాదాపు 7 గంటల పాటు విచారణ సాగింది. ఎఫ్ బ్లాక్ లో డ్రగ్ పార్టీలు జరిగాయా? ఆ క్లబ్ మేనేజర్ కి డబ్బులు ఎందుకు పంపించారు? అసలు లావాదేవీల వెనక లోగుట్టు ఏంటి? వీటిపైన హీరోయిన్ రకుల్ కి ప్రశ్నోత్తరాలు సమర్పించింది ఈడీ. రేపు మాపో అన్న ట్విస్టుల మధ్య ఈడీ ఎదుట హాజరైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు 7 గంటల పాటు సాగింది విచారణ. ప్రధానంగా రకుల్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ పై ఈడీ అధికారులు ఆరా తీశారు. ఎఫ్ క్లబ్ మేనేజర్ కు చాలాసార్లు మనీ పంపినట్టు గుర్తించారు. అవి ఎందుకు పంపారు, దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ క్లబ్ లో ఎలాంటి పార్టీలు జరిగేవి, అందులో డ్రగ్స్ వాడారా, పార్టీలకు ఎవరెవరు అటెండ్ అయ్యేవాళ్ళు అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ ట్రాన్సాక్షన్ ఉన్న వాటిపైన ప్రశ్నోత్తరాలు సంధించారు. రకుల్ అకౌంట్ల నుంచి కెల్విన్ కు సైతం మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది. వాటితో పాటు కొన్ని అనుమానిత లావాదేవీలను సైతం ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. వాటిపైన ఆరా తీశారు. రకుల్ తో పాటు ఆమె ఆడిటర్ ను కలిపి విచారించారు. కేవలం బ్యాంక్ అకౌంట్స్ మనీ ట్రాన్స్ఫార్మర్లే కాదు, డ్రగ్ పేర్లను కెల్విన్ తో ఎఫ్ క్లబ్ మేనేజర్లతో చాటింగ్ చేసిన వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. సరిగ్గా 5 ఏళ్ల కిందట జరిగిన ఎఫ్ క్లబ్ పార్టీలపై ఫోకస్ పెట్టారు ఈడీ అధికారులు. ఎఫ్ క్లబ్ పార్టీ ఫుటేజ్ ఆధారంగా రకుల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు విచారణలో కీలక విషయాలు రాబట్టనున్నట్టు తెలుస్తోంది. ఎఫ్ క్లబ్ కెల్విన్ అడ్డా అని తేలిపోయింది. దీంతో ఎఫ్ క్లబ్ పార్టీ టాలీవుడ్ లో ఇంకా ఎంతమంది మెడకు చుట్టుకుంటుందనేది దడ కొందరిలో మొదలయ్యింది. ఎఫ్ క్లబ్ డ్రగ్ వెబ్ కెల్విన్ నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ పేర్లు ఇప్పుడు కీలకంగా మారాయి. కెల్విన్ విచారణలోనే కీలకమైన విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు రకుల్ ఎలాంటి వివరాలు ఈడీకి సమర్పించింది, ఎవరెవరి పేర్లు బయట పెట్టిందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రకుల్ విచారణ ఆధారంగా మరికొందరికి ఈడీ నోటీసులు ఇస్తున్నారని తెలుస్తోంది. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నివాసంలో నరేంద్ర మోడీతో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నివాసంలో నరేంద్ర మోడీతో చర్చించారు. సుమారు 50 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాల ప్రతిపాదనలకు సంబంధించిన లేఖలను కూడా ప్రధానికి సీఎం కేసీఆర్ అందజేశారు. వాటిల్లో ప్రధానంగా తెలంగాణకు ఐపీఎస్ల కోటా పెంచాలని కోరారు. అలాగే రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2000 ఎకరాలకు పైగా స్థలాన్ని హెచ్సియు క్యాంపస్ కు కేటాయించిందని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెంటనే గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వటంతో పాటు రాష్ట్రంలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ యోజన మెరుగుపరచడం కోసం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, కరీంనగర్ లో IIIT మంజూరు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 సంవత్సరాల
తర్వాత రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలను సంఖ్యను పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అప్పుడున్న 10 జిల్లాలను 33 జిల్లాలలో పునర్వ్యవస్థీకరించడం ద్వారా జిల్లా పరిపాలనలో ఒక పెద్ద పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మెరుగైన పరిపాలన సౌలభ్యం కోసం సుదూరు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అందించడం కోసం ఈ ప్రక్రియను చేపట్టామన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియలో సమర్థులకు న్యాయం చేయటం కోసమే ఆర్టికల్ 371 కింద ఉన్న జోనల్ వ్యవస్థను పూర్తిగా సవరించామన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు విభాగాల యొక్క కొత్త పరిపాలన ఏర్పాటు కారణంగా పోలీసు చట్టం 1961 ప్రకారం చట్టబద్ధమైన బాధ్యతను నెరవేర్చడానికి భారత ప్రభుత్వ నోటిఫికేషన్లకు అనుగుణంగా కొత్త ప్రాదేశిక పోస్టులను సృష్టించడం తక్షణ అవసరమని ప్రధానికి ఇచ్చిన లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్ లో కోటాను మరింతగా పెంచాలని కోరుతూ ఒక లేఖను సీఎం కేసీఆర్ అందజేశారు. అలాగే ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్, తెలంగాణ భవన్ నిర్మించేందుకు స్థలం కేటాయించాలని సీఎం కోరారు. అలాగే యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని కోరారు. సీఎం చేసిన అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జవహర్ నవోదయ విద్యాలయ పాలసీ కింద తెలంగాణ రాష్ట్రంలో 21 జిల్లాల్లో సదరు పాఠశాలలు నెలకొల్పాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం రంగారెడ్డి, కొమరంభీం, వరంగల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట్, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో మరో 21 జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జడగాం, మహబూబాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, సూర్యపేట్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, సూర్యపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరిలకు పాఠశాలలను మంజూరు చెయ్యాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా అన్ని రాష్ట్రాలకు ఢిల్లీ కేంద్రంగా భవనాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా అధికార భవనం, తెలంగాణ భవన్ నిర్మించేందుకు ఢిల్లీలో అనువైన చోటు స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని సీఎం కు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రభుత్వం చెల్లించే నగదును నేరుగా కాలేజీల ఖాతాకు వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేసే విధానాన్ని రద్దు చేసింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రభుత్వం చెల్లించే నగదును నేరుగా కాలేజీ ఖాతాకు వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రభుత్వం 2020 జూన్లో ఇచ్చిన జీవో 28ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. జమ చేసిన తర్వాత విద్యార్థి తల్లి కాలేజీకి చెల్లించకపోతే తమకేమీ బాధ్యత లేదంటూ ప్రభుత్వం ఇచ్చిన మరో జీవో 64ను సైతం కొట్టేసింది. ఆ పథకం కింద ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజుల నిమిత్తం ఇచ్చే నగదును ఆయా కాలేజీల బ్యాంకు ఖాతాలకే జమ చెయ్యాలని న్యాయమూర్తి జస్టిస్ కె విజయలక్ష్మి తీర్పు చెప్పారు. ఆ రెండు జీవోలను సవాల్ చేస్తూ అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణ దేవరాయ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్హెచ్ఆర్ ప్రసాద్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పై విధంగా తీర్పు చెప్పింది. టీఎస్ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టెక్కిస్తానని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ అన్నారు. ప్రభుత్వం తనపై విశ్వాసంతో ఆర్టీసీ బాధ్యతలు అప్పగించిందని పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టెక్కిస్తానని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
వీసీ సజ్జనార్ అన్నారు. ప్రభుత్వం తనపై విశ్వాసంతో ఆర్టీసీ బాధ్యతలు అప్పగించిందని పేర్కొన్నారు. బస్ భవన్ లో ఆయన ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ ఈడీలు పురుషోత్తం, వినోద్ కుమార్, యాదగిరి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎస్పీగా, పోలీస్ కమిషనర్ గా ఉన్న సందర్భాల్లో స్థానిక ఆర్టీసీ ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు, డిపో మేనేజర్లతో సంప్రదింపులు జరిపారు. ఆర్టీసీకి పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి విశ్రాంత ప్రస్తుత అధికారులు, డ్రైవర్లు, కాంట్రాక్టర్లతో చర్చిస్తాను, వారి అభిప్రాయాలతో ముందుకు సాగుతానని తెలిపారు. కరోనా ప్రభావం ఆర్టీసీపై తీవ్రంగా పడిందని అన్నారు. బస్సుల విడిభాగాల ధరలతో పాటు రెండేళ్లలో డీజిల్ ధర లీటర్కు 22 రూపాయల మేర పెరిగిందని గుర్తు చేశారు. ఆదాయం రాకున్నా కరోనా సమయంలో ఆక్సిజన్, మందుల సరఫరాలతో ఆర్టీసీ సామాజిక బాధ్యతగా పనిచేసింది. వివిధ రాష్ట్రాల్లో ఆర్టీసీలు వేతనాల్లో కోత పెట్టాయి. తెలంగాణ సర్కారు మాత్రం అండగా నిలిచిందని వివరించారు. ప్రభుత్వానికి ఆర్టీసీ భారం కాకుండా చూస్తానని చెప్పారు. కార్గో ద్వారా ఆశించిన ఫలితాలు రావడం లేదని తెలిపారు. డిపోల వారీగా ఉద్యోగుల సంక్షేమ మండళ్లను క్రియాశీలకంగా పని చేయిస్తానని వివరించారు. పరిమితికి మించి ఉన్న ఉద్యోగుల తొలగింపులపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ ఆర్థిక సమస్యలకు స్థలాల అమ్మకాలు పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. బాధ్యతల స్వీకరణకు బస్ భవన్ కు వచ్చిన సజ్జనర్ కు ఉద్యోగులు పూలు చల్లుతూ ఆహ్వానించారు. అనంతరం ఆయన ఖైరతాబాద్ రవాణా శాఖ కమిషనరేట్ లో మంత్రి పువ్వాడ అజయ్ ను కలిశారు. సజ్జనర్ ను తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు వి తిరుపతి, ప్రధాన కార్యదర్శి ఏఆర్ రెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు. సుదీర్ఘ కాలం తర్వాత పూర్తి స్థాయి ఎండీగా నియమితులైన సజ్జనర్ హయాంలో ఆర్టీసీ నిలదొక్కుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం కూడా సజ్జనర్ ను సత్కరించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. వెల్కమ్ బ్యాక్ టు 2-in-1 బులెటిన్. నియంతృత్వ అవినీతి పాలన నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డబ్బులు, అధికార దుర్వినియోగం, నిర్బంధాల ద్వారా మార్పు రాకుండా టీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన 5 టీఆర్ఎస్ సర్పంచులు, 1 MPTC సభ్యులు ఢిల్లీలో కిషన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 1200 మంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ కానాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 ఏళ్లలో ప్రధాని మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని, కానీ తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ఎన్ని రోజులు సచివాలయానికి వచ్చారో వేల మీద లెక్క పెట్టుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు, కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రం బంగారమయం అయ్యిందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ ను ఓడించడానికి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సంగతిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏమీ ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ అడిగితే ప్రధాని తప్పకుండా ఇస్తారని తెలిపారు. రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ చలనాల మూతం మ్రోగుతోంది. సీసీ కెమెరాలు చూసి వడ్డించడంతో పాటు అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలు కెమెరాలో బంధించి మరీ వడ్డిస్తున్నారు. కొన్ని వాహనాలపై పెద్ద సంఖ్యలో చలాన్లు పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక్కో బండిపై 10 నుంచి 20 చలానాలు, ఆ మొత్తం వేలలో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎప్పటికప్పుడు ఈ చలాన్లను వస్తూనే ఉన్నాయి. అయితే పెండింగ్ చలాన్లు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు ట్రాఫిక్ పోలీసులు. దసరా పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై 50% రాయితీ ఆఫర్ తీసుకువచ్చింది. అక్టోబర్
నాలుగవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు హైదరాబాద్ లోని గోషమహల్ స్టేడియం లో నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించుకోవచ్చునని ఓ ప్రకటన చేశారు ట్రాఫిక్ పోలీసులు। హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులను కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరని ప్రజలు అమ్ముడు పోరని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు। करीमनगर जिला हुजूराबाद जगह कुम्मरिकुल शंकरावं कार्यक्रम में बीजेपी नेता ఈటెల రాజేందర్ పాల్గొన్నారు। आये मालात दलित वाड़क वेली इंटो पद लक्षल गुलाबी कंडवा कपालीआरएस नेतलू अंटुन्नारु। हुजूराबाद की एंत दश वी आगेपोन संक्षेम पथकाली ना राजीनामा वल्ले अंदता చెప్పారు। కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా సంపాదించుకున్న డబ్బు తీసుకువచ్చి అక్కడ పంచి పెడుతున్నారని ఆ డబ్బులు తీసుకోండి కానీ ధర్మం తప్పకండి అని ప్రజలకు పిలుపునిచ్చారు। ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ మైలపోళ్లు తీసుడు ఖాయమన్నారు। తన రాజీనామా తర్వాతే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని చెప్పారు। ఆయనకు ఓట్లు అవసరం ఉంది కాబట్టి మొదటిసారి దళితులను పిలిపించుకొని బువ్వ పెట్టిందని విమర్శించారు। स्वामी बोधानंद गोसेव आश्रम सैथापुर ज्योतिष्यम वास्तुशास्त्रम मन पूर्विकुलु मन किच्चिन वरम दुर्गादेवी कालभैरव उपासन तो वाक्सिद्धि पोंदिन श्री श्री बोधानंदगिरि स्वामीवारु मीकु एलांटि समस्यलुन्ना वाटिलो मुख्यंगा धन नष्टं आरोग्य नष्टं भार्याभर्तल मध्य गोडवलु प्रेमिंचुकुन्नवारु दूरं अवडं एन्नि संबंधालु वच्चिना पेल्लि मुडि पडकपोवडं रोड्डु प्रमादालु अप्पुल बाधलु व्यवसायंलो नष्टालु పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి। అంతే కాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును। నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి। మా అడ్రస్ స్వామీ బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నంబర్ 9849213754 మరియు 9618034138।